రైట్, మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ప్రస్తుతం కేసరిపల్లిలో ఎటువంటి సందడి వాతావరణం నెలకొంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి అయితే మొత్తం గన్నవరం దగ్గర ఉన్నటువంటి కేసరిపల్లిలో జన సందోహం, కార్యకర్తల పెద్ద ఎత్తున కూడా సభావేదిక వద్దకి తరలివస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. వేదిక, ప్రధాన వేదిక దగ్గరికి వెళ్లే మార్గం అంతా కూడా మూడు పార్టీలకి సంబంధించిన కార్యకర్తలు భారీ ఎత్తున తరలివస్తుండటంతో అక్కడంతా కూడా సందడి వాతావరణం కూడా నెలకొంది. మరోవైపు ప్రధాని మోడీతో పాటుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే, అదేవిధంగా కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఇంకా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఈ కార్యక్రమానికి హాజరవడానికి వస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ నేతలు, టీడీపీ నేతలు కూడా ఒకవైపున గన్నవరం విమానాశ్రయానికి ముఖ్య అతిథులను రిసీవ్ చేసుకుంటున్నారు. మరోవైపు పార్టీ శ్రేణులు, ఒక పార్టీ కాకుండా మూడు పార్టీలకి సంబంధించిన శ్రేణులు, టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించిన శ్రేణులు అందరూ కూడా భారీ ఎత్తున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి ఈ కేడర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. సుమారు 2 లక్షల మంది వరకు కూడా పార్టీ శ్రేణులు ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రమాణ స్వీకారానికి కూడా వస్తారన్న నేపథ్యంలో మొత్తం హైవే మీద కూడా ఆంక్షలను కూడా విధించారు. నిన్నటి నుంచి, నిన్న సాయంత్రం 8 గంటల నుంచే ఈ గన్నవరం విమానాశ్రయం పక్కన ఉన్నటువంటి కేసరిపల్లిలో జరుగుతున్న ఈ సభావేదిక పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను కూడా తీసుకొచ్చారు. 5 చోట్ల వీఐపీ పార్కింగ్ కూడా ఇచ్చారు. ప్రధానితో పాటుగా ఇతర కేంద్ర మంత్రులు వాళ్ళందరూ కూడా తమ పార్కింగ్ స్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల నుంచి నేరుగా సభావేదిక వరకు వెళ్ళడానికి కూడా అంతర్గత రోడ్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రధాని మోడీ 10:50కి సభావేదిక వద్దకు చేరుకుంటారు. గంట పాటు 12:45కి ఇక్కడ నుంచి తిరిగి ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత భువనేశ్వర్ కూడా వెళ్తారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా ఇప్పటికే నగరానికి కూడా చేరుకున్న నేపథ్యంలో కొంతమంది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక సినీ రంగానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవితో పాటుగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇప్పటికే నగరానికి చేరుకున్న నేపథ్యంలో వాళ్ళందరికీ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా యంత్రాంగం ఇప్పటికే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. 11:27కి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఆయనతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఈరోజు జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి నుండి చంద్రబాబు బయలుదేరి ఇక్కడికి వచ్చే వరకు మొత్తం 22 కిలోమీటర్ల వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసు వ్యవస్థ అయితే మొత్తం జల్లెడ పట్టింది. ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడ కూడా ఇక్కడ వరకు కూడా కాన్వాయ్ని ఫాలో అవుతూ కూడా మొత్తం బందోబస్తును కూడా నిర్వహిస్తున్నారు. 7,000 మందితో బందోబస్తు అయితే మొత్తం ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నారు. సభావేదికకు వచ్చిన వాళ్ళకి భోజనాలతో పాటు తాగునీరు, మంచినీరు కూడా మజ్జిగ కూడా అందించడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలు కూడా అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పటికే మంత్రులకు సంబంధించి కొంతమంది పయ్యావుల కేశవ్ కానీ మిగతా కొంతమంది కూడా ఇప్పటికే సభావేదిక వద్దకు కూడా చేరుకున్న నేపథ్యంలో వచ్చిన పార్టీ శ్రేణులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళకి కేటాయించినటువంటి గ్యాలరీల్లోనే కూర్చోవడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. మొత్తం 5 గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. వీఐపీలకి 4 గ్యాలరీలు, ప్రజలకు సంబంధించి 1 గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. దారి పొడవున అదేవిధంగా సభావేదిక దగ్గర కూడా పెద్ద ఎత్తున ఎల్ఈడి తెరలను కూడా ప్రమాణానికి సంబంధించి కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం ప్రమాణ స్వీకారానికి సంబంధించి వచ్చే పార్టీ శ్రేణులతో అయితే గన్నవరం పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసందోహంగా మారాయి. మొత్తం పసుపు జెండాలతో పాటుగా బీజేపీ, జనసేన జెండాలతో మొత్తం ఈ ప్రమాణ స్వీకారం జరిగే పరిసర ప్రాంతాలన్నీ కూడా పసుపుమయంగా అయితే మారిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. గెలిచినటువంటి ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మూడు పార్టీలకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కార్యక్రమానికి కూడా తరలివస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళకి సంబంధించిన వాహనాల క్యాన్వాయ్కి సంబంధించి కూడా ప్రత్యేక మార్గాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి గన్నవరంలో ఉన్నటువంటి కేసరిపల్లి దగ్గర అయితే ఒక సందడి వాతావరణం అయితే స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళకి అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా అటు యంత్రాంగం అయితే పూర్తి చేసింది భోగి. థ్యాంక్ యూ శ్రీకాంత్.